ఓపెన్ టాక్కి స్వాగతం ఏదో చదవేస్తే ఉన్నమతి పోయిందని చెప్పి పాతకాలపు ఒకటి ఉంది సో వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు విధానం కూడా అలాగే ఉంది సో వైసీపీ సోషల్ మీడియాకు పాపం ఒక అసమర్థుడిని ఇన్ఛార్జిగా పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ పాలవుతుంది ఇన్ఛార్జిని ఎవరు ఏమన్నారు సోషల్ మీడియా ఇన్ఛార్జిని జగన్మోహన్ రెడ్డిని నిందిస్తారు వైసీపీ పార్టీని నిందిస్తారు సో ఎందుకనంటే గతంలో అనేక సోషల్ మీడియా వేదికగా ఫేక్లు సృష్టించి అడ్డంగా దొరికిపోయిన చరిత్ర సజ్జల భార్గోరెడ్డిది అదే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గోరెడ్డిది ఇప్పుడు మరొకసారి అడ్డంగా దొరికిపోయాడు అసలే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన బాగానే పడుకుంటున్నాడు కానీ ఇక్కడ ఈయనకి నిద్ర పట్టట్లా ఎందుకంటే ఒక పక్క ఏమో జాతీయ స్థాయిలో నాయకుల నుంచి మద్దతు రెండవ పక్క రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మద్దతు ఆ మూడో పక్క సినీ ఫీల్డ్ నుంచి ఆ మద్దతు రావడంతో పాటు అసలు ఈ కేసులో ప్రధాన ఆరోపణలు చేశారు అని పేర్కొంటున్నటువంటి పివి రమేష్ అసలు నేనేమీ ఆరోపణలు చేయలేదని ఆయన చెప్పటం అలాగే ఆ డిజైన్ టెక్ సంస్థతో జరిగిన ఒప్పందంలో స్కామ్ జరిగిందంటే వాళ్ళేమో అసలు మా ఒప్పందంలో స్కామే జరగలేదు వస్తే మేము ఆధారాలు ఇస్తామని వాళ్ళు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి పడింది ఇవన్నీ ఉన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ చేసి మరొకసారి అడ్డంగా దొరికిపోతున్నారు ఇక అన్నిటికీ మించి నిన్న ఐటీ ఉద్యోగులు చంద్రబాబు గారికి మద్దతు తెలిపిన మాట మన అందరికీ తెలిసిందే దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ నేతకు కూడా ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చి మద్దతు తెలిపిన చరిత్ర లేదు దేశ చరిత్రలోనే రాష్ట్రం కాదు దేశ చరిత్రలోనే ఎంతోమంది పెద్ద పెద్ద నేతలు అరెస్ట్ అయ్యారు వచ్చారు కానీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడైనా వాళ్ళకి మద్దతు తెలిపిన సందర్భాలే తప్ప ఉద్యోగాలు చేసుకునే ఐటీ ప్రొఫెషనల్స్ ఎప్పుడు బయటకు వచ్చి మద్దతు తెలిపిన చరిత్ర మనం చూడాల కానీ ఫస్ట్ టైం హిస్టరీలో చంద్రబాబు గారికి మద్దతు తెలిపారు అది కూడా ఆయన అపోజిషన్ లీడర్ పైగా పోనీ ఆయనే ముఖ్యమంత్రి కూడా కాదు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో మద్దతు తెలిపారు చాలామంది విమర్శిస్తుంటారు చంద్రబాబు ఐటీ కట్టాడా చంద్రబాబు ఐటీ తెచ్చాడా ఓహో నమ్మేసాములే నువ్వు నమ్మితే ఎవడకు కావాలి నమ్మకపోతే ఎవడకు కావాలి దానివల్ల లబ్ధి పొందినోడు ఈరోజు బయటకు వచ్చాడు నిన్ను నమ్మమని ఎవడో చెప్పలా అది నీ మూలకత్వం ఏస చంద్రబాబు ఏమీ కట్టలేదు అదంతా ఎవడో కట్టాడు అనుకుంటే అనుకుంటే అనుకో కానీ దానివల్ల లబ్ధి పొందిన ఐటీ ఉద్యోగులు ఉన్నారు చూసారా వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు వాళ్ళు ఏ పార్టీకి సంబంధం కాదు గతంలో చంద్రబాబు గెలిచినప్పుడు ఓడినప్పుడు ఎప్పుడు ఐటీ ఉద్యోగులు రాలా గతంలో చంద్రబాబు అనేకసార్లు ఇబ్బందులు పడ్డాడు ఎప్పుడు ఐటీ ఉద్యోగులు రాలా కానీ ఆయన అరెస్ట్ చేస్తే బయటకు వచ్చారు ఎందుకంటే రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలా అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం ఒక విజనరీ నేతను మీరు ఈరోజు సంఖ్యలు వేశారు ఆయన పక్ష వాళ్ళే ఈరోజు మేము బ్రతుకుతున్నామని చెప్పి ఐటీ ఉద్యోగులందరూ సగటు రాయల్టీగా బ్రతికేవాళ్ళు ఐటీ ఉద్యోగులు అంటే ఏమి చిన్న చితగా కాదు లక్షల్లో జీతాలు తీసుకుంటారు వారి జీవన విధానం కూడా సగటు రాయల్టీగా ఉంటుంది ఏసీలో పనిచేసేవాళ్ళు ఏసీ కర్రలో తిరిగేవాడు అలాంటి వాళ్ళు ఈరోజు అన్నీ వదిలిపెట్టి రోడ్డు పక్క నుంచి ఒక ఫ్లే కార్డు పట్టుకున్నారు చంద్రబాబు గారికి మద్దతుగా అంటే అది చంద్రబాబు గారి క్రెడిబిలిటీయే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఎవరు రాలేదే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే ఎవడు రాలేదు ఆయన విడుదలై బయటకు వచ్చే కూడా ఎవడూ రాలా ఏ ఉద్యోగి తెలపలేదే అని సంతోషం సో కాబట్టి అది ఆయనకు దక్కిన గుర్తింపు ఇది జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తుంది నేనేదో చేద్దామని అరెస్ట్ చేస్తే ఆయన నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడు చుట్టూ మద్దతులతో పాటు ఇప్పుడు ఐటీ ఉద్యోగులు మద్దతు ఇచ్చారు సో ఎలాగైనా దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ పనినేమో మన పురతకు సజ్జల భార్గవ్ రెడ్డికి ఇచ్చాడు సజ్జల భార్గవ్ రెడ్డి మెదడు మోకాళ్ళలోనో అరికాళ్ళలోనో ఉంటుంది ఆయనకి ఆయనకిస్తే పాపం ఇక అబ్బో జగన్మోహన్ రెడ్డి నాకు అబ్బ చెప్పాడు కదా చూడు నా ప్రతాపం అని చెప్పి ఒక ఫోటో అయితే వేసాడు ఏం ఫోటో అది నేను చూపిస్తానో రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఆరు లక్షల కోట్లు దోచుకు తిన్న ఆర్థిక నేరగాడు నువ్వు నిరూపించే వారిలో ఆరు లక్షల కోట్లని ఎవడైనా నిరూపించాడు ఆరు లక్షల కోట్లని మరి ఎలా చెప్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి అయితే నలభై మూడు వేల కోట్లని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే సిబిఐఈఈడి ఆల్రెడీ కేసులు వేసాయి నేటికి కేసులు నడుస్తున్నాయి ఒక్క కేసు కొట్టేయలేదు ఆస్తులు అటాచ్ చేశారు వేల కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేశారు కాబట్టి నలభై మూడు వేల కోట్లని మనం చెప్పగలదు కానీ చంద్రబాబు ఆరు లక్షల కోట్లని నువ్వు ఎలా చెప్తావు ఏ ఆధారాలతో చెప్తావు ఇప్పుడు నువ్వు వేసిన సిండా అవినీతి ఆరోపణే రెండు వందల డెబ్బై కోట్లు కదా ఆరు లక్షలు అది నిజమా కాదా తర్వాత సంగతి చూద్దాం ఆరు లక్షల కోట్లని ఎలా అంటావు నువ్వు పూర్వ ఆరు లక్షల కోట్ల అవినీతి మీద కేసులు వేసేవా ఈ తాల్తేనా తర్వాత నువ్వు నువ్వేసావా ఆరు లక్షల కోట్ల మీద అవినీతి కేసులు వేయలేదు మరి ఎందుకు ఈ పనికిమాల పోరంబోక పనులు ఎందుకు ఈ ప ఈ పనులు మరి అందుకు కాదా నీ మెదడు మొక్కల్లో కాదు ఆ మెదడులో మెదడులో తల్లో కాదు మొక్కల్లో ఉందని చెప్పింది అందుకు కాదా నిన్ను చంద్రబాబు స్కిల్ స్కామ్ అరెస్ట్ చేయడంతో పెయిడ్ బ్యాచ్తో హైదరాబాద్లో సింపతి డ్రామాకు తెరదీసిందంట పెయిడ్ బ్యాచ్ అంట చూద్దాం ఏంట పెయిడ్ బ్యాచ్ హైదరాబాద్లో దిగిన టీడీపీ పెయిడ్ బ్యాట్ పెయిడ్ బ్యాచ్ ఆర్టిస్టులు అంట సో ఇప్పుడు ఈ ఫోటోలో కనపడుతున్న మహిళ పేరు పొడపాటి తేజస్వి ఈవిడ భూమి ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ను స్వచ్ఛంద సంస్థను ఆవిడ నడుపుతుంది సమాజ సేవ ఎంతో కొంత సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో నడుపుతుంది అయితే ఈవిడ స్వచ్ఛ స్వచ్ఛ మిషన్లో పాల్గొన్నందుకు గాను నాడు చంద్రబాబు గారి హయాంలో ప్రైజులు తీసుకుంది ఎందుకంటే టీడీపీ హయాంలో స్వచ్ఛ మిషన్ కార్యక్రమం మనం ఎంత సక్సెస్ఫుల్గా నడిపారో ఆ ప్రభుత్వంలో మనకు తెలుసు సో అలాంటి అలాంటి సందర్భంలో ఆవిడ బహుమతి తీసుకుంది ఓకే ఇక్కడేమో నిన్న ఐటీ ఉద్యోగులకు సాంఘీభావం తెలిపిన మాట వాస్తవమే ఆవిడ కూడా మహేంద్రాలో పనిచేస్తుంది ఆవిడ కూడా మహీంద్రాలో పనిచేస్తుంది కాబట్టి ఐటీ ఉద్యోగులకు సాంఘీభావం తెలిపిన మాట వాస్తవమే ఇది అమరావతి రైతులకు కూడా సంఘీభావం తెలిపిన మాట వాస్తవమే అంతకుమించి రాజకీయాల్లో ఎప్పుడు మాట్లాడలా అంటే నిన్న ఐటీ ఉద్యోగులకు మద్దతు తెలపడం గతంలో అమరావతికి మద్దతు తెలపడం తప్ప ఎప్పుడు రాజకీయాల్లో పా మాట్లాడాల రాజకీయాల గురించి పెద్దగా కదా సరే ఈవిడ నాడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఎవరికీ తెలియని విషయాలు నేను చెప్తా చూడండి ఈవిడ కేసీఆర్తో కూడా కలిసి ఫోటోలు దిగింది నాడు ఆవిడ చేస్తున్న ఫౌండేషన్ సేవలకు గాను కేటీఆర్తో కలిసి ఫోటోలు దిగింది కవితతో కలిసి ఫోటోలు దిగింది హైదరాబాద్ మాజీ సిపి ఆయన పేరు ఏదో ఉంది ఆయనతో కలిసి ఫోటో దిగింది ఆంధ్రాలో అనేక మంది వైసీపీ నేతలు అంటే గతంలో కాంగ్రెస్ నేతలు వాళ్ళతో కలిసి ఫోటోలు దిగింది చాలామంది ప్రముఖులతో ఐఏఎస్లో ఐపీఎస్లతో ఫోటోలు దిగింది ఇటీవల కాలంలో నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం నరేంద్ర మోదీ గారితో కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడింది ఆ విషయాన్ని స్వయంగా మహేంద్ర ఏ మహీంద్ర అఫీషియల్ పేజీ నుంచి కూడా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది మీరు కావాలంటే వెళ్ళి చూడండి నరేంద్ర మోదీ గారితో కూడా మాట్లాడింది మరి ఇక్కడ నరేంద్ర మోదీ బొమ్మ ఓటేసి ఇక్కడ కేసీఆర్ బొమ్మ ఓటేసి ఇక్కడ కవిత బొమ్మ ఒకటి వేయొచ్చుగా ఎందుకు వెయ్యలా ఆవిడ నిర్వహించేది స్వచ్ఛంద ఫౌండేషను సో దానిలో భాగంగా ఫోటోలు దిగిన మాట వాస్తవమే ఆ ఫోటోలను తీసుకొచ్చి అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఐటీ ఉద్యోగులు కాదు వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు కావాలంటే చూడండి అని చెప్పి ఇక్కడ ఇదిగో ఇక్కడ ఒక పోస్టర్ వేసాడు బాగుంది సరే నువ్వు ఎక్కడతో వదిలేస్తే కనీసం చూసిన వాళ్ళు మీ సొంత పార్టీ వాళ్ళైనా నమ్మడానికి అనుకూలంగా ఉండదు ఓహో ఇదంతా పేడ ఆర్టిస్టులు ఏమో కాదేమో లేని నమ్మడానికి అనుకూలంగా ఉంటుంది మరి మెదడు మోకాల్లో ఉంది కదా తక్కువ కదా ఇక్కడ పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడు కదా నిన్న ఈ రోజు ఏమన్నాడు చూడండి ఇది ఇక్కడ దొరికిపోయాడు అడ్డంగా ఐటీ ఉద్యోగుల పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న నిరసన డ్రామాలకు చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలు ఏం చెక్ చూద్దాం అది ఆ నిరసనలో పాల్గొనవద్దని ఐటీ ఉద్యోగులు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ముందస్తు హెచ్చరికలు సైబర్ టవర్స్ వద్ద నిరసనలు చేపట్టేందుకు అనుమతులు లేవని నిబంధనలకు విరుద్ధంగా నిరసన చేపడితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరిస్తున్నాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి యువతను మభ్యపెట్లు గోట్లు దోచుకున్నాడు చంద్రబాబు ఆ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల పేరుతో కొందరు నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు పోలీసులు హెచ్చరికలు జారీ చేశాయి ఇప్పుడు చెప్పరా సజ్జల భార్గో వాళ్ళు ఐటీ ఉద్యోగుల పెయిడ్ ఆర్టిస్ట్ దొరికిపోయావు కదా అడ్డంగా వాళ్ళు ఐటీ ఉద్యోగుల పెయిడ్ ఆర్టిస్టులా ఏదో ఒకటి చెప్పు రెండు అంటే మాత్రం నీకు ఇక ఎందుకులే వదిలే కానీ ఏదో చెప్పు ఐటీ ఉద్యోగులా పెయిడ్ ఆర్టిస్టుల ఇందాక నువ్వేమన్నావు పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు బాగుంది ఇక్కడ ఏమన్నావు నువ్వు ఐటీ కంపెనీలు వాళ్ళ ఉద్యోగులకు నోటీసులు ఇస్తున్నాయి అన్నావు మరి పెయిడ్ ఆర్టిస్టులకు ఐటీ కంపెనీలు నోటీసులు ఎలా ఇచ్చారా బుర్ర తక్కువ పెయిడ్ ఆర్టిస్టులకు ఐటీ కంపెనీ నోటీసులు ఎలా ఇచ్చాయి నీ బుర్ర మోకాల్లో ఉందా ఇంకా కిందకిసారి అరికాల్లోకి వెళ్ళిపోయిందా పెయిడ్ ఆర్టిస్టులకు నోటీసులు ఎలా ఇచ్చారు ఒకటే ప్రశ్న అంటే వాళ్ళు ఐటీ ఉద్యోగులే కదా వాళ్ళు ఐటీ ఉద్యోగులే కదా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేస్తే ఐటీ నోటీసులు ఎవరు కదా ఐటీ ఉద్యోగులకు నోటీసులు ఇవ్వరు కదా అలాగే కార్మికులు ధర్నా ధర్నా చేస్తే ఐటీ ఉద్యోగులకు నోటీసులు ఇవ్వరు కదా ప్రజలు తిరగబడితే ఐటీ ఉద్యోగులకు నోటీసులు ఇవ్వరు కదా ఐటీ ఉద్యోగులు ఉద్యోగంలో పాల్గొంటేనే నోటీసులు ఇస్తారు సరే నోటీసుల సంగతి కసేపు పక్కన పెడదాం వాళ్ళు ఐటీ ఉద్యోగులే కాదా నువ్వు పెయిడ్ ఆర్టిస్టులని నువ్వే అన్నావు వాళ్ళ ఐటీ ఉద్యోగులని నువ్వే అన్నావు ఏదిలా నమ్మేది రెండు అధికారిక పేజీలు వేసావు ఏదో ఒకదాని కట్టుబడాలి కదా నీలాంటి బుర్ర తక్కువ ఎంచుకుని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని ఎలా నడుపుతున్నాడో నాకు అర్థంగా అట్లా అసలు ఇలా కనీసం బుర్ర ఉండాలి కదా ఒరే రే బాబు నిన్న మనం వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు నోటీసులు అంటే దొరికిపోతాం వాళ్ళ ఐటీ ఉద్యోగులు అని తెలిసిపోద్దు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కింద పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు పైకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఐటీ నోటీసులు అన్నావు ఏది నిజం ఏదో ఒకటే నిజం పెయిడ్ ఆర్టిస్టులు ఐటీ ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు కదా నువ్వు ఐటీ ఉద్యోగుల వాళ్ళు ఉద్యోగులు కాకుండా తెలుగుదేశం పార్టీ డ్రామాలు ఆడించిన పెయిడ్ ఆర్టిస్టుల ఏదో ఒక మాట కట్టుబడి ఉండాలి ఇప్పుడు ఏ మాటకు కట్టుబడి ఉంటాం ఇది సజ్జల భార్గవరెడ్డి నీచమైన చరిత్ర గతంలో కూడా అనేక సందర్భాల్లో ఫేక్ చేస్తే నేనే ఫేక్ బట్టబాయిలు చేశాను ఋషికొండ మొదలుపెట్టి అనేక ఫేకులు నేనే బట్టబాయిలు చేశాను ఆ సోషల్ మీడియాలో వేసాయి ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జు మళ్ళీ ఈయన మనం చూసాం కదా డ్రామాలు అర్ధరాత్రి పెయిడ్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇవ్వటం వైసీపీ అందులో సోషల్ మీడియా ఆఫీసులో అర్ధరాత్రి పెయిడ్ ఆర్టిస్టులకు డ్రామాలు ఇచ్చే వీడియోలు చూసాం కదా మనం పాపం చేతులు కట్టుకుని నుంచి మరి ఆ పెయిడ్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇస్తుంటే చూస్తున్నారు వాళ్ళని రేపు ప్రజల్లోకి తీసుకొచ్చి పబ్లిక్ టాక్ కింద మాట్లాడిస్తున్నారు ఇది ఇప్పుడు వైసీపీ అధికారిక పేజీలో వచ్చే పబ్లిక్ టాక్ నిజం కాదు ఈ పబ్లిక్ టాక్ ఎక్కడదంటే వైసీపీ సోషల్ మీడియా ఆఫీసులో తీసుకువెళ్ళి రాత్రులు ట్రైనింగ్ ఇచ్చి పగలు ఏదో కూరగాయల మార్కెట్ దగ్గర లేకపోతే ఇంకో మార్కెట్ దగ్గర లేదా ఒక ఆఫీస్ దగ్గర రోడ్డు పక్కన నిలబెట్టి చెట్టు పక్కన నిలబెట్టి మైకి పెట్టి మాట్లాడిస్తారు సో ఆ మాటలను ఇక్కడే వేసుకుంటారు కానీ వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడడం కాదు మీరు కావాలంటే సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆ కొట్టండి వచ్చేస్తాయి అయితే వైసీపీ సోషల్ మీడియా డ్రామా ఆర్టిస్టులను కొట్టండి సోషల్ మీడియా నుండి గిరగిర గిరగిర తిరుగుతున్నాయి సో ఇది ఇలా డ్రామా ఆర్టిస్టులు వీళ్ళు చేసేది డ్రామా ఆర్టిస్టులు వీళ్ళు చేసే పనులు ఎదటి వారి మీద నెట్టాలనే ప్రయత్నం చేసి ఇలా అడ్డంగా దొరికిపోయాడు నిన్నేమో పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు ఈరోజు ఐటీ ఉద్యోగులు అన్నారు దేనికి కట్టుబడి ఉంటావు నువ్వు పెయిడ్ ఆర్టిస్టులు అన్న పదానిక ఐటీ ఉద్యోగులు అన్న పదానిక మెదడు మోకాల్లో ఉన్నవాడికి ఆ సోషల్ మీడియా అధ్యక్ష పదవి ఇస్తే ఇలాగే ఎర్పుష్షం అవుతాడు ప్రతిసారి నేనే పచ్చారులు చేశాను ఈ ఫేకుల గురించి సో ఈ విధంగా చంద్రబాబు గారికి వచ్చే మద్దతును కప్పిపుచ్చాలనే ప్రయత్నం చేసిన వైసీపీ సోషల్ మీడియా ఇలా అడ్డంగా దొరికిపోయింది నిర్ణయం వాళ్ళు పేడ అమరావతి ఉద్యమాన్ని కూడా మీరు అందదే కదా పేడ్ ఆర్టిస్టులు పేడ్ ఆర్టిస్టులు పేడ ఇప్పుడు అంతం కూడా మానేశారు అనుకోండి మీరు మూడు రాజధానుల మద్దతుగా ఎదురుగొండ ఒక టెంట్ వేసి పెట్టారు కదా ఏమైంది అది ఎవడైనా సరే చిన్న లాజిక్ మిస్ అయ్యారు వాళ్ళు ఎవడైనా కర్నూలు రాజధాని కావాలి అనుకున్నవాడు అక్కడ ధర్నా చేస్తాడు వైజాగ్ రాజధాని కావాలనుకున్నవాడు అక్కడ ధర్నా చేస్తాడు అంతేగాని కర్నూలు రాజధానిగా ఉండాలి వైజాగ్ రాజధానిగా ఉండాలని ఎవడైనా వచ్చి అమరావతిలో ధర్నా చేస్తాడా ఇంత తక్కువ మట్టి అదన పెట్టుకోబట్టే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చివరికి సంక్రాకి పోయాడు ఎవడైనా చేస్తాడా ఇప్పుడు ఎక్కడ రాజధాని కావాలంటే అక్కడ అమరావతి రైతులు అమరావతి రాజధాని కావాలని ఇక్కడ చేస్తున్నారు తప్ప వెళ్ళి వేరే ప్రాంతంలో చేయట్లేదు కదా మరి వేరే ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి మూడు రాజధానులకు మద్దతుగా టెంటని చెప్పి ఎదురుగొండ అమరావతి రైతులకు ఎదురుగొండ వేస్తే వాళ్ళు పత్తా లేకుండా మారిపోయారు వాళ్ళకి రోజుకి ఐదు వందలునూ ఒక బిర్యానీ ప్యాకెట్ అంట తర్వాత మళ్ళీ డబ్బులు కూడా పెంచినట్టున్నారు రోజుకి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు చేసినట్టున్నారు వాళ్ళకి అది పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎందుకంటే ఎక్కడో రాజధాని కావాలని చెప్పి ఎక్కడెవడైనా ఉద్యమం చేస్తాడా నేను ఒక చోట ఉన్నానండి నేను ఉన్న చోట రాజధాని కావాలనుకుంటా కానీ నేను నివసించే చోట ఎక్కడో రాజధాని కావాలని నేను అనుకోనుగా అనుకుని వచ్చి ఇక్కడ ఉద్యమం చేయను కదా సో ఇలాగ అనేక సందర్భాల్లో వైసీపీ సోషల్ మీడియా అడ్డంగా దొరికిపోయింది ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో జరుగుతున్న సోషల్ మీడియా నిన్న చంద్రబాబుకి ఐటీ ఉద్యోగులు మద్దతు తెలపడాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నంలో మరొకసారి అడ్డంగా దొరికిపోయింది నిన్న ఉద్యమం చేసిన వాళ్ళు ఐటీ ఉద్యోగులే దానికి ఉదాహరణ ఈరోజు ఐటీ ఉద్యోగులకు నోటీసులు వస్తున్నాయని చెప్పి వీళ్ళు వేసిన వార్త అంతేగాని పెయిడ్ ఆర్టిస్టులకు ఎవడో ఐటీ నోటీసులు ఇవ్వడు కదా ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే అలా సజ్జల భార్గో రెడ్డి ఎక్కడి అయినా కొద్దిగా బుర్రబెట్టు అయినా నీలాంటి వాడికి ఆ సోషల్ మీడియా పదవి ఇవ్వడం అంటే కుక్క తోగబడుకుని గోదావరి ఎదడమే జగన్మోహన్ రెడ్డి అలాంటి నీకు సోషల్ మీడియా పదవి ఇచ్చాడు ఇక నిండా మునిగిపోయిన తర్వాతే నీ జీవిత చరిత్ర అంతా బయటపడద్దు అనుకోండి అది వేరే విషయం ఇది వైసీపీ సోషల్ మీడియా అసలు ఫేక్ బాగోతుంది